నేటి ఆధునిక ప్రపంచంలో విజ్ఞానం మితిమీరిపోయి ఆకాశాన్నంటుతున్న తరుణాలలో అజ్ఞానం కూడా పెరిగిపోయి అంధకారమవుతున్న సమయంలో అందరికీ విద్య అందరిది బాధ్యత, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అంటూ విలువలతో కూడిన విద్యను సమాజానికి అందించడానికి ముందుకు వస్తున్నాయి ప్రభుత్వ పాఠశాలలు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం అక్కిరెడ్డిగూడెం ప్రాథమిక పాఠశాల 1976 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పినట్లు జ్ఞానానికి జన్మనివ్వడానికి తరగతి గది ఒక ప్రసూతి గది, అజ్ఞానాన్ని ఖననం చేయడానికి తరగతి గది ఒక శ్మశాన వాటిక, జాతి భవితను నిర్మించేందుకు తరగతి గది ఒక కర్మాగారం, సరైన నిర్ణయాలు తీసుకునేందుకు తరగతి గది ఒక న్యాయస్థానం అని నిరూపిస్తుంది మా పాఠశాల. పాఠశాలలో వినూత్న కార్యక్రమాలు, పోస్ట్ బాక్స్, గోడపత్రిక, గ్రంథాలయం, స్టూడెంట్ కమిటీస్ నిర్వహించబడుతున్నాయి. వీటి ద్వారా విద్యార్థులు జ్ఞానరంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగాలలో ఎంతో అభివృద్ధి చెందుతున్నారు. ప్రాథమిక స్థాయిలోనే ప్రయోగాలు తరగతి గదుల్లో జరుగుతున్నాయి. వేస్ట్ మెటీరియల్స్తో అద్భుతాలు సృష్టిస్తున్నారు మా విద్యార్థులు. విద్యార్థుల్లో సమగ్ర వికాసాన్ని పెంపొందించడానికి డాన్స్, ఇంగ్లీష్ స్పీచెస్. స్కూల్ అక్కిరెడ్డి గుడ. మై ఫాదర్ నేమ్ ఇస్ రాజేష్ గారు. హీ ఈస్ డైలీ వేజ్ వర్కర్. మై మదర్ ఆల్సో డైలీ వేజ్ వర్కర్. ఐ లవ్ మై స్కూల్ బికాస్ దేర్ ఆర్ గేమ్స్, ఫన్ స్టోరీస్. ఐ హావ్ ఎ గోల్ దట్ ఐ వాంట్ టు బికమ్ ఇలాంటికరమైన భౌతిక మార్పు కోసం పాఠశాలల్లో స్వంతంగా పండించిన కూరగాయలు భుజించుట, కిచెన్ గార్డెన్, జాయ్ఫుల్ లెర్నింగ్, కృత్యాధార బోధన జరుగుతున్నాయి. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం కోసం పాఠశాల అసెంబ్లీలో మార్చ్ డ్రిల్ జరుగుతుంది. జిల్లా స్థాయి పోటీలలో విజయకేతనం ఎగురవేస్తున్నారు మా విద్యార్థులు. ఉపాధ్యాయులు జాతీయ షటిల్ బ్యాడ్మింటన్లో రాణించటమే కాకుండా విద్యార్థులకు కూడా తర్ఫీదునివ్వడం మా ప్రత్యేకత. విద్యార్థులలో విలువలు పెంపొందించటకు గాను నీతి కథలు, బర్త్డే ప్లాంటేషన్, తల్లిదండ్రుల సమావేశాలు, ఎస్ఎంసి అనగా పాఠశాల సముదాయ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సమాజ భాగస్వామ్యంతో పాఠశాలలకు బెంచ్ కమ్ డెస్కులు, బీరువాలు, డిజిటల్ ప్రొజెక్టర్, సౌండ్ బాక్సులు, ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు, నోట్సులు సమాజం సహాయంతో అనేక మంది దాతల ద్వారా పాఠశాలలకు అందించబడ్డాయి. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటించడం, స్వచ్ఛ పాఠశాలలో భాగంగా పాఠశాల పరిశుభ్రత కార్యక్రమాలు, ర్యాలీలు, డస్ట్బిన్ కమ్ మెయింటైనింగ్ జరుగుతుంది. బోధనాభ్యాసంలో వినూత్న ప్రక్రియలు, జాతీయ హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో మా విద్యార్థులు సమీర్, పావనిశ్రీ, మీనాక్షిలు విజయదుందుబి మ్రోగించారు. తరగతి గదిలో మేధోగ్రామ్ ద్వారా గణిత ప్రక్రియలన్నీ బోధించడం జరుగుతుంది. గణిత వైకుంఠపాళి ఆటపాటలతో గణితం నేర్చుకోవడం జరుగుతుంది. 0 నుండి 9 అంకెలు ఉపయోగించి ఈజీగా ఎక్కాలు నేర్చుకోవడం జరుగుతుంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా డిజిటల్ క్లాస్ రూమ్, ప్రొజెక్టర్పై రైమ్స్, స్టోరీస్, ప్రయోగాలు చేయడం మా ప్రత్యేకత. సునీత ఆర్మ్స్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ స్కిల్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు అందిస్తున్నాం. థ్యాంక్ యూ అండ్ ఆల్.